ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారన్నా? నా పేరు సంకీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ లోకలే. ఈరోజు బండి సంజయ్ నామినేషన్ కోసం వేలాది లక్షలాది మంది తరలొచ్చారు. అసలు పబ్లిక్ మొత్తం బయట ఇళ్ళల్లో ఎక్కడ కూడా లేరు. యూత్ మొత్తం ఇలా మీరు ఏ రోడ్డు చూసుకున్నా కూడా ఇలా కరీంనగర్ మొత్తం కాషాయమయమైంది. దీనికి గల కారణం బండి సంజయ్ గారి మీద ఉన్న అభిమానం. అదేవిధంగా 200,000 బంపర్ మెజార్టీతో గెలుస్తాడన్న నమ్మకం మాకున్నది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు యూత్ మొత్తం అక్కడ మోడీ ఇక్కడ బండి సంజయ్ అనే నాయకత్వం వర్దిల్లాలని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు కూడా మీకు టీఆర్ఎస్ చూసుకున్నా డమ్మి క్యాండిడేట్ అయిపోయింది, ఆయన చరిస్మా అయిపోయింది. ఈసారి టీఆర్ఎస్కు డిపాజిట్ కల్లంతు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి అధ్యక్ష నుండి అక్కడి నుంచి ఆయన ఇక్కడ ఉండడు కూడా ఉండడు, హైదరాబాద్ నుండి ఆ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలకు తెలియదు. ఏ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడిన నాయకుడు కాదు. అంతో ఇంతో వినోదరావు అంతకుముందు ప్రజలు అత్తుండే పోతుండే కానీ ఆయన ప్రజాభిమానం ఎప్పుడు కూడా చూడకుండా ప్రజా సమస్యల పైన ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాల నుండి బండి సంజయ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టే బండి సంజయ్ గారి నాయకత్వంలో ప్రోత్సహించడానికి ప్రజలు పెద్ద ఎత్తున యూత్ అయితే ముఖ్యంగా యూత్ మొత్తం ఇలా రోడ్ల మీదకి వచ్చారు. త్వరలో తెలంగాణ కాషాయమయం కాబోతుంది. ఖచ్చితంగా 12 సీట్ల పైన బీజేపీ ప్రభంజనం మోగుతుంది. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదగబోతుంది. అదేవిధంగా ఇక్కడ గతంలో బండి సంజయ్ గారు ఓడిపోయినంటే అది ఓటమి కాదు. మీరు కొన్ని కొన్ని ఏరియాలల్లా మొత్తం రిగ్గింగ్ చేయించుకుంటా కొన్ని కొన్ని ఎంఐఎం ఎవరైతే డామినేట్ ఉన్నారో వాళ్ళ ఏరియాలల్లా మాకు ఓట్లు రాకుండా దొంగ ఓట్లు రాపించుకొని వాళ్ళు ఓట్లు వేయించుకొని బీజేపీ గెలవద్దని కుట్రతోటి బండి సంజయ్ గారు గెలవద్దని కుట్రతోటి వాళ్ళు దొంగ ఓట్లు వేయించి గెలవడం జరిగింది. అదేవిధంగా కోట్లాది రూపాయలు వంచారు. ఇలా మేము ఇక్కడ వచ్చిన మీరు ఎవ్వరిని అడగండి ఒక్క రూపాయి లేకుండా మీరు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ బండి సంజయ్ గారికి లక్షలాది మంది ఇంత ఎండ ఉండగా కూడా ఇలా ఏ ఒక్కరు కూడా ఇంటికోరు. వేరే పార్టీలలో కార్యకర్తలు వచ్చేది ఉంటే ఇప్పటికే ఖాళీ అయిపోవు. ఎండ కొడితే వాళ్ళందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. వాన కొట్టినా కూడా బీజేపీ కార్యకర్త కాషాయ కింద కణువ కింద పనిచేసే ఏ కార్యకర్త కూడా మేము అన్నం తీసుకొచ్చుకొని టిఫిన్ చేసి మా సొంత డబ్బులతోటి ఇలా లక్షలాది మంది ఇలా రోడ్ల మీదకి వచ్చినాం. ఇలా త్వరలో తెలంగాణ కాషాయమయం కాబోతుంది. దానికి ఉదాహరణే కరీంనగర్. మీరు కరీంనగర్ ఏ గల్లీ చూసుకున్నా కూడా ప్రతి ఒక్క యువత ఇలా రోడ్ల మీదకి వచ్చింది. ఇదే విజయం. ఖచ్చితంగా 200,000 మెజార్టీతో బండి సంజయ్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తుండు. గ్రామస్థాయిలో పార్టీ ఎలా ఉంది? గ్రామస్థాయిలో కూడా అంతకుముందు తక్కువ ఉండే అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ముఖ్యంగా ప్రజలు మోడీ కోసం ఇలా మోడీ నాయకత్వం వర్దిలాలి. ఇలా భారతదేశం యొక్క ప్రతిభ ప్రపంచ నలుమూలలు చాటుతుంది అని అంటే దాన్ని కేవలం మోడీ ఇలా మోడీతోటే మాకు 10-15 మాకు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రజలలో స్పందన ఉన్నది. అదేవిధంగా ఇక్కడ లోకల్ చూసినట్టయితే బండి సంజయ్ గారి చరిష్మా కూడా ప్రతి ఒక్క పేదలకు అందరు కూడా ఏ సహాయం చేయాలన్నా కూడా అన్నిటికీ ముందుండి పనిచేస్తుండు. అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అర్ధరాత్రి ఫోన్ కొట్టినా కూడా అక్కడికి వచ్చి స్పందిస్తాడు. కార్యకర్తలకు ఏమైనా జరిగినా కూడా బండికి ఫోన్ చేస్తే సంజయ నేను ఉన్నా అనుకుంటా అక్కడికి హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వస్తాడు. అంత మంచి నాయకుడిని ఇక్కడ ప్రజలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోరు. 200,000 మెజార్టీ ఇవ్వడానికి అలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామ మందిర నిర్మాణం తోటి ఇప్పుడు మైలేజ్ వచ్చే అవకాశం ఉందా, సీట్లు పెరిగే అవకాశం ఉందంటారు? రామ మందిర నిర్మాణం అనేది మా చిన్నప్పటి నుండి కోరిక. మేము చిన్నప్పుడు కూడా గోడల మీద వాల్ రైటింగ్ రాసినాం జై శ్రీరామ్ రామ మందిర నిర్మాణం అని చెప్పి. ఇలా మా కోరిక నెరవేరింది. ఇలా మాకు భారతదేశంలో ఉన్న హిందువుల యొక్క కోరిక. ఏ పార్టీ కూడా ఇలా మీరు ఏ పార్టీని చూసుకున్నా కూడా కాంగ్రెస్ కానీ ఇంకా టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం హిందువులను మొత్తం బలి చేస్తారు. ఇలా ఒక బీజేపీ మాత్రమే హిందువులు ఎంబడున్నది. అదేవిధంగా బీజేపీ హిందువులు ఎంబడున్నది కాకుండా ముస్లిం మహిళలకు కూడా ఎవరైతే వాళ్ళు 3 తలాక్ రద్దు చేసింది, ముస్లిం మహిళలు బుర్కా వేసుకొని ఇండ్లలోనే ఉంటారు కాదు, మీ స్వతహాగా మీ కాళ్ళ మీద మీరు వచ్చి బతకాలని చెప్పి కూడా ఇలా ఓట చిన్న చిన్న ఓటర్లకు కానీ బండ్ల మీద ఉన్న ముస్లిం మైనార్టీలకు మహిళలకు కూడా వాళ్ళకు కూడా లోన్లు ఇస్తారు. ప్రధానమంత్రి గారు అందరికి కూడా లోన్లు ఇచ్చారు చిన్న చిన్న వాళ్ళు బతకాలని చెప్పి. రామ మందిరం అనేది మా చిలకర వంచ. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి మేము చిన్నప్పటి నుండి కూడా గోడల మీద వాల్ రైటింగ్ రాసినాం. ఆ కోరిక కూడా మాకు నెరవేరింది. ఎన్నో సంవత్సరాల నుండి అనుకున్న కోరికలు ఇలా మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతుండు. మొత్తానికి తెలంగాణ ఎన్ని సీట్లు రాబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? తెలంగాణలో ఖచ్చితంగా మాకున్న 12 సీట్ల పైన వస్తాయండి. 12 సీట్ల పైన ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.